అందరికీ సైరామండి, జై శ్రీరామ్. ముందు వీడియోలో కొద్దిగా హోమం చూసి పూర్ణాహుతి చూసాం కదండి. ఇప్పుడు ఈ వీడియోలో నీటితో ఉన్న కలసలను మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆలయంలోనికి తీసుకుని వెళ్లారు. ఆ నీటితో దేవుళ్లను సంప్రోక్షణ చేస్తారట. ఈలోగా యాగశాలలో పెట్టిన సీతారాముల ఉత్సవ మూర్తులను కూడా పీటల మీద కూర్చుని కార్యక్రమం జరిపించిన దంపతులలోని మగవారు మంగళ వాయిద్యాలతో తీసుకుని వచ్చారు. ఈ ఉత్సవమూర్తులను బ్రహ్మగారైన పంతులుగారు పూలదండలతో అలంకరించారు. ముందు చామంతి పూలదండలతో అలంకరించిన తరువాత కనకాంబర మాలలతో అలంకరించారు. ఆ కనకాంబర పూలు మా ఇంట్లో పూసి స్వామి మెడలో అలంకారానికి వెళ్లినందుకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. తరువాత సీతారాములు ఎదురుగుండా ఆలయం ముందు కుంభం పోశారు. అప్పుడు స్వామివార్ల ముందు స్వామివార్లు అద్దంలో కనిపించేలా అద్దాన్ని పైనుండి వేలాడదీశారు. స్వామివార్లను కిరీటాలతోనూ పూలదండలతోనూ అందంగా అలంకరించారు. స్వామివార్ల ప్రతిష్ట అయిన తరువాత ముందుగా గోవు చూడాలి కాబట్టి బయట అభయాంజనేయ స్వామివారి కళ్లకు కట్టిన గంతలను కూడా విప్పేశారు. బయట ఉన్న అభయ ఆంజనేయ స్వామిని, ఆలయంలో ఉన్న సీతా సమేత రామ లక్ష్మణ ఆంజనేయ స్వామివార్లను కూడా గోవు చూసిన తర్వాత అందరూ స్వామివార్లను ముందుగా అద్దంలో చూసి అప్పుడు స్వామివార్లను చూసి దర్శనం చేసుకున్నారు. ఇక ఇప్పుడు వీడియో చూసేద్దామండి. జై సాయిరామండి. Yeah.
దయచేసి భక్తులు ధ్యాన శ్రేణి కూడా గమనించాలి. ఆగు చూసిన తర్వాత మనం చూడాలి. అలాగే పేరు మీద వచ్చిన దంపతులు దీక్షాదానం చేసుకున్నారు మూడు రోజులు. బాగా చూసిన తర్వాత అందరూ చూడాలి. ఈ గుడి ఆవరణలో పేరు మీదకి వచ్చిన దంపతులు తప్ప మిగతా వాళ్ళందరూ దయచేసి కేంద్రం వెళ్ళిపోవాలి. అవన్నీ సంప్రోక్షం చేయాలి. కాబట్టి ఈ బలపల్లో పేరు మీద వచ్చిన దంపతులు కేంద్రం వెళ్ళిపోవాలి. ఈ దసరా కార్యక్రమం అయ్యాక ఆ స్వామి వారి ప్రసాదం అన్న ప్రసాదం సేకరించి వెళ్ళవలసిందని మరి కోరుతున్నాం. ఈ యొక్క
తెలుగుని బాబురావు గారు అల్లుడు తాతాజీ గారు హైదరాబాద్ రాష్ట్రంలో శ్రీ కోదండరామ స్వామి ఎల్లవేళలా కాచి కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నాం. మంచిది పోయలేదా?